మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం వసీకరణ స్పెషలిస్ట్, దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు పండిత్ విజయార్జున గురూజీ, 9 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నెంబర్ 9880825789. పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉన్న మాసాన్ని శ్రావణ మాసం అంటారు. మాఘమాసంలో ఆదివారాలు, కార్తీకంలో సోమవారాలు, మార్గశిర మాసంలో లక్ష్మీవారాలైనటువంటి గురువారాలు ఎంత ప్రత్యేకమైనవో, అలాగే శ్రావణ మాసంలో శుక్రవారాలు కూడా అంతే పవిత్రమైనవి. నిజానికి శ్రావణ మాసంలోని నెల రోజులు కూడా ఒక పండుగలాగా ఉంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ వరలక్ష్మీ వ్రత కథను శ్రావణ మాసంలోపు ఎవరైతే వింటారో వారి జీవితం మారిపోతుంది. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. రమ్యమైన కైలాసంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగా పాచికలాడుతూ ఉండగా పార్వతీదేవి గెలుస్తుంది. పరమశివుడు ఓడిపోతాడు, నేను గెలిచినట్టే అని పరమశివుడు అంటాడు. కాదు, నేను మాత్రమే గెలిచానని పార్వతీదేవి అంటుంది. ఇద్దరి మీద వాదన పెరుగుతుంది. వివాదము వారి ఇద్దరి మధ్య తలెత్తింది. సమీపంలో ఉన్న చిత్రలేమిని అడుగగా అతడు శివుడిదే జయం అని చెప్తాడు. కోపానికి గురైన పార్వతీదేవి అసత్యం ఆడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడిపొమ్మని శపిస్తుంది. క్షమించమని వేడి శాప విముక్తి అడుగుతాడు చిత్రలేమి. ప్రసన్నురాలైన పార్వతి ఏ దినమున అప్సర కాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున, అంటే ఆ రోజు నీవు ఆ వ్రతం చూసి శాప విముక్తిని పొందుతావు అని పార్వతీదేవి దీవిస్తుంది. అదే విధముగా చిత్రలేమి శాప విముక్తుడై కైలాసము చేరుతాడు. మరియు మగధ దేశపున పూర్వం కుండినా అనే ఒక నగరము ఉండెను. అందు చారుమతి అను ఒక స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె తన భర్తయే దైవంగా తలచి సేవించుకుంటూ ఉండేది. తికరణ శుద్ధి కల ఆ ప్రతివ్రత శిరోమణిపై అనుగ్రహం భావంతో కలిగి శ్రీ మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి, నేను వరలక్ష్మీదేవిని, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుము అని ఆ వ్రత విధానమును చెప్పి నీకు సర్వ విధ సౌభాగ్యములు కలుగుగాక అని ఆశీర్వదిస్తుంది. అంతర్ధానమైపోతుంది. చారుమతి మేల్కొని సంతోషముతో తనకు కలిగిన స్వప్నమును పెద్దలందరికీ చెప్పి తన అత్తమామలకు భర్తకు చెప్పి శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారం రాగా చారుమతి మున్నగు స్త్రీలందరినీ కూడా కలుపుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకుని ఇంటిని గోమయంతో శుద్ధి చేసి మండపము ఏర్పాటు చేసి రంగవల్లికలతో అలంకరించి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రితా భవ సర్వదా అని శ్లోకము చేత ధ్యాన వాహనాది షోడసోపచార పూజలు చేసి నవసూత్ర తోరణము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణం చేయగానే గల్లు గల్లుమని శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జలు కట్టబడి ఉండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలచి రెండవ ప్రదక్షిణం చేసిరి. ఇలా ప్రదక్షిణాలన్నీ చేసేటప్పటికీ స్త్రీలందరూ కూడా సర్వభరణ భూషితురాలై చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నీ కూడా స్వర్ణమయములై ధగధగ మెరిసిపోతూ ఉన్నాయి. రథ గజ తురగ వాహనములతో నిండిపోయెను వారి ఇళ్ళు. చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా బ్రాహ్మణులకు వాయనములిచ్చి ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరం అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించుచు సర్వవిధ సౌభాగ్యములు పొంది సుఖించిరు. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతం సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్ధిని కలగజేస్తుంది. ఇదే వరలక్ష్మీ వ్రత కథ. ఈ కథను ఎవరైనా విన్నా, వేరే వారికి విన్నవించినా వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరిపోతాయి.
అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో రాబోతున్న వరలక్ష్మి వ్రతంలోపు ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.